पश्चिम गोदावरी जिला भीमवरम पट्टण तेलुगुदेशम पार्टी कन्वीनर वेंड्र श्रीनिवास आध्वर्यंलो चेपल बजार सेंटर लो स्वर्गीय एनटीआर विग्रहम वद्द नुंडी 27वा वार्ड लो बादडे बादडु कार्यक्रमानी निर्वहिंचारु। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారధి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్ టీడీపీ ప్రభుత్వంపై బాదుడే బాదుడని పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక అధిక ధరలతో అధిక పన్నులతో ప్రజలను బాధితున్నందుకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు। రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర పర్యటనలో ప్రజల నుండి విశేష స్పందన రావడం చూసి ఓర్వలేని వైసీపీ గుడివాడలో మహానాడుకు భూములిచ్చిన రైతులను భయపెట్టడం దారుణమన్నారు। 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిరంతరం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది। మరి ఇంటింటికి వెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలను అమ్మరే అన్నిటిని కూడా అమ్మేం వాళ్ళకి తెలియపరచడం జరిగింది। వాళ్ళు కూడా ఎంతో తెలివిగా సమాధానాలు కూడా చెప్పడం జరుగుతుంది। మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ధరలన్నీ పెరిగిపోయినాయి, కొత్తగా చెత్తబండి వేశారు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్ని రకాలుగా కూడా మేము ఇబ్బందులు గురవుతున్నాం। మరి చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి టిడ్కో ఇల్లు కూడా మరి ఎన్నో రూపాయలు చెల్లించి 50 వేలు 100,000 రూపాయలు కట్టి మేము పుత్తులు తాగడి పెట్టి వడ్డీలు తీసుకొని కట్టాం। 3 సంవత్సరాలైనా సరే మా ఇల్లు మాకు ఇవ్వకోకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని కూడా మహిళలు చెప్పడం జరిగింది। మరి అమరావతి రాజధాని కానీ అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కూడా నిర్వీర్యం చేశారు। ఆయన అధికారంలో రావడంతో ప్రజావేదికను పూర్తి చేయడంతో ఆయన మనస్తత్వం ప్రజలందరూ కూడా అర్థమైంది। మరి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ ఐటీ ఎక్కువ కంపెనీలు మన రాష్ట్రం రావాలంటే అమరావతిలో రాజధాని పనిచేసే వ్యక్తి అమరావతి భూములు అమ్ముకుని రాజధాని నిర్మిస్తాడంట, అలాగే 600 ఎకరాలు అమ్మటానికి అప్పుడు ప్లాన్ చేసి జీవోని కూడా విడుదల చేయడం జరిగింది। అలాగే ఈ రోజున జగన్ గారు 20 మంది ఎంపీలు లెక్కిస్తే కేంద్రంతో దెబ్బలాడి వాదం తీసుకొస్తానని చెప్పి ఆవేళ హామీలు ఇవ్వటం జరిగింది। ఈ రోజున ఏం చేశారు, రాష్ట్రపతి ఎలక్షన్ వస్తే నాస్టికి పిఏకి తర్వాత ఏమో ఎన్డీఏకి పోటీ వస్తే లాస్ట్కి డిసైడింగ్ ఫ్యాక్టర్ జగన్ అవుతే జగన్ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి రాకుండా నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరి ఈ రోజున సోదరు చెప్పినట్టు మరి అన్నిటి మీద రేట్లు పెరగడం జరిగింది। మరి గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళకి అందరూ కూడా పుస్తు పుడక తాకట్టు పెట్టుకొని వడ్డీలకు తెచ్చుకొని ఏదో కడితే మనం అద్దెలకి లేకుండా పోతే ఆ అద్దె బదులు మనం లోన్ కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది కూడా అప్పులు చేసి పుస్తు పుడక తాకట్టు పెట్టుకొని ఆ ఇల్లులకి కట్టుకోవడం జరిగింది। మరి 3 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇది ఎంత దుర్మార్గం అంటే ఆయన ప్రజలకు సేవ చేయాలనుకునేటప్పుడు ఉన్న ఇళ్ళు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత లేని వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు, ఎవరైనా పేదవాళ్ళకి చేయాలని ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పేదవాళ్ళకి సహకరించాలని మనం కోరుకుందాం। మరి ఉన్నాయన్నీ ఇచ్చేసి తర్వాత ఉన్న వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే బాగుంటుంది, మరి అవన్నీ ఆఫ్ చేసేసి మరి తర్వాత చెంటుసాలం సేవ అని ఎక్కడో వాళ్ళ కార్యకర్తలు పార్టీ నాయకులు పొలాల్లోని 10 లక్షలు చేసే పొలాలని 45 లక్షలు చేసి కొని అవి ఏమో అడ్డంగాని వాళ్ళకి వీళ్ళకి పోసి ఆ మొలలోతు నీళ్ళ లోతులో ఉన్నటువంటి గోతులు